గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. నీటిని ఒడిసి పట్టుకోవటంలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వాన నీటిని వృధాగా పోకుండా ఉమ్మడిగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇటీవల కృష్ణా గోదావరి బోర్డులో పరస్పర ఫిర్యాదులతో నీటి పంచాయతీలను కొనసాగించారు. ఇది వాంఛనీయం కాదు. జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డ తొలి నాళ్లలో నీటి వాటాలను సహేతుకంగా పంచుకుంటామని, కలిసిపోతామని ప్రకటించారు. కానీ ఆ స్ఫూర్తి కానరావటం లేదు. సున్నితమైన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావం ఉండాలే తప్ప రెచ్చగొట్టే విధానాలు సరికాదు. ఉభయ ప్రభుత్వాలు వీలునంత త్వరగా సామరస్యంగా జల వివాదాలను పరిష్కరించుకుని ఇటు రాయలసీమ అటు తెలంగాణలోని కరువు ప్రాంతాలకు నీటిని తరలించే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి. ఘర్షణల వల్ల నష్టపోయేది రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలే అని గమనించాలి. కేంద్రం కూడా బోర్డులు ఏర్పాటు చేసినా ఫలితం కానరావటం లేదు. సమస్యలను పెద్దవిగా చేయకుండా పరిష్కరించే మార్గాలను చూపుతూ శాశ్వతంగా సమస్యలకు చెక్ పెట్టగలగాలి. ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల కారణంగా కృష్ణానది కిందనున్న ప్రాజెక్టులకు ఇప్పటికే నీరు సక్రమంగా అందటం లేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కర్ణాటక మహారాష్ట్రాలకు కేటాయించిన అదనపు జలాలను వారు వినియోగించుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకు మిగులు జలాలు కాదు కదా. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలకు కూడా గ్యారంటీ ఉండదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కృష్ణా జిల్లాలో తమ వాటాగా ఉన్న నికర జలాలకు గ్యారంటీని పొందటంతో పాటు బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన పద్ధతిలో మిగులు జలాలను వినియోగించుకునే హక్కును తెలుగు రాష్ట్రాలు కాపాడుకోవాలి. ఇందుకోసం ముందుగా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర విశ్వాసం, అవగాహన ఉండాలి. ఇరు రాష్ట్రాలు ఉమ్మడిగా కేంద్ర పెత్తనాన్ని ఎదుర్కోవాల్సింది పోయి ఘర్షణ పడటం ఇద్దరికీ నష్టదాయకమే అని గుర్తించాలి. ఎవరి వాటాలను వారు వాడుకునే విధంగా నడుచుకోవాలి. వివాదాన్ని కేంద్రమే పరిష్కరించాలని కోరడమనేది శత్రువుకు జుట్టు ఇచ్చినట్టే అవుతోంది. నీటి సమస్యలు భావోద్వేగాలను తీవ్రతరం చేయడం సరికాదు. అటు ఆర్థిక సంక్షోభం, ఇటు కరోనా విపత్తుతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవాల్సింది పోయి పెట్రోల్ డీజిల్తో సహా నిత్యావసరాల ధరలను పెంచి కేంద్రం జనం నట్టి విరుస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించలేని కేంద్రం ఇక జల వివాదాలను సరిదిద్దుతుందన్న నమ్మకం లేదు. అందువల్ల ఉన్న ఒప్పందాల మేరకు నడుచుకునే విధంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. మొన్నటి వరకు కలిసి ఉన్న మనం ఇప్పుడు జగడాలు పడటం తగని పనిగా పాలకులు, రాజకీయ పార్టీలు, నేతలు గుర్తించాలి. సమస్యలను ఎగదోసే రాజకీయ పార్టీల నేతల తీరును ఎండగట్టాలి. పొరుగు రాష్ట్రాలతో గొడవలు వద్దనుకుంటున్న సీఎం జగన్ ఈ విషయంలో హుందాగానే ఉంటున్నందున సమిష్టిగా సమస్యలను పంచుకోవాలి. తెలంగాణ మంత్రులు కూడా సంయమనంతో సమస్యలను చర్చించాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మన బంధాలు బలపడాలి. ప్రభుత్వాలు తమ వాట నికర జలాలకు కట్టుబడి ఉంటూ మిగులు జలాలను ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప భావోద్వేగాలు రెచ్చగొట్టడం వాంఛనీయం కాదు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు జలదోపిడీ అంటూ పరస్పర విమర్శలకు దిగారు. చూస్తూ ఊరుకోమంటూ ప్రతి విమర్శలకు దిగారు. తమదైన శైలిలో పరస్పర దూషణలకు దిగటం, కేంద్రానికి లేఖలు రాయటం, కేంద్రం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టడం అది కాస్త వాయిదా పడటం వరకు జరిగాయి. నిజానికి సమస్య ఎక్కడుందో ఆలోచించాలి. ఎవరికి వారు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కన్నా ఎదుటివారిని ఎలా ఇరుకున పెట్టాలా అన్నది ఎక్కువగా చర్చిస్తున్నారు. ప్రజలకు తాగునీరు, సాగు అవసరాలు, జల విద్యుత్, పారిశ్రామిక అవసరాలు, ఇలా నీటి వినియోగ ప్రాధాన్యతలు అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా నిర్ణయించబడి ఉన్నాయి. ఆయా నియమాలను పాటిస్తూ ఏవైనా ప్రత్యేక పరిస్థితులు ఏర్పడితే సర్దుబాటు చేసుకుని పరస్పర అంగీకారంతో ఉమ్మడి ప్రాజెక్టులను నిర్వహించుకోవాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.